హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను ఏదైనా రెసిపీ చేయాలనుకుంటున్నాను. ఆ రెసిపీ ఏంటి అంటే, మనకి బేకరీ స్టైల్లో బ్రెడ్ అయితే ఇంట్లో రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఒక 2 కోడి గుడ్లు కొట్టేసాను, బాగా పెట్టాను. దాంట్లో 1 కప్పు పంచదార, 1-2 స్పూన్లు ఈస్ట్ వేసుకుని బాగా కలుపుతున్నాను ఉండలేకుండా. దీంట్లో 1 గ్లాస్ పాలు కూడా పోసుకుని బాగా కలిపేసుకోవాలి, ఉండలేకుండా కలపాలన్నమాట. కలిపిన తర్వాత 1/4 గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత 1 కప్పు పాలు పౌడరు, 3 కప్పులు మైదా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా ఉండలేకుండా బాగా కలిసిన తర్వాత మనం చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి అన్నమాట. మొత్తం చేతికి అంటుకోకుండా మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మనం గరిటె పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక ట్రే తీసుకుని దాంట్లో మనం ఇలా మనం పిండి సగం చేసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా 1/4 గంట సేపు పక్కన ఉంచేయాలి. పాలు అప్లై చేసి పైన పక్కన ఉంచేయాలి. అప్పుడు మనం 1 వెడల్పాటు గిన్నె తీసుకుని దాన్ని 10 మినిట్స్ వేడి చేసిన తర్వాత మనం ఈ గిన్నె దాంట్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. సేమ్ కేక్ ప్రాసెస్ అండి. కేక్ ఎలా తయారు చేసుకుంటామో అలానే. అందరికీ ఓవెన్ ఉండదు కదా, నా దగ్గర ఓవెన్ ఉంది. ఓవెన్లో మిగిలిన పిండంతా కూడా చిన్న చిన్న బ్రెడ్లాగా పెట్టేసుకున్నాను. నాకు బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. సరే, ఇప్పుడు నేను కట్ చేద్దాం కదా అని చెప్పి ట్రై చేశాను. నాకు ఆ బ్రెడ్ కట్ చేసుకునే బ్లేడ్ అయితే నా దగ్గర లేదు. చాకుతో కట్ చేద్దాం అనుకున్నాను, సరిగా రాలేదు. అందుకే కట్ చేసిన వీడియో మీకు చూపించట్లేదు. బ్రెడ్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. స్వీట్ మీకు సరిపోతుంది అంటే సరండి, లేదంటే కనుక ఇంకా కావాలంటే మీరు పంచదార వేసుకోవచ్చు. నేనైతే మాత్రం స్వీట్ తక్కువ కావాలని చెప్పేసి కొద్దిగా వేసానన్నమాట. బ్రెడ్ చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. మనకి బేకరీలో ఎలా అయితే రెడీ చేస్తారో అలా వచ్చేసిందనమాట. చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు చాలా నచ్చుద్ది. పిల్లలకి బ్రెడ్ అంటే చాలా ఇష్టం కదా, చాలా బాగా నచ్చుద్ది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. కామెంట్లో మీకు ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.